హలో మిస్టర్ సర్తాజ్ అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మేతి బ్యాటర్లు సైతమ్మ అతడి బౌలింగ్లో తడబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పరుగులు రాబట్టడానికి భారీ హిట్టర్లు కూడా నానా తంటాలు పడుతూ ఉంటారు అందుకే అతి తక్కువ సమయంలో టీ ట్వంటీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ల్లో రషీద్ తన స్పిన్ మాయాజాలంతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ పదహారు మ్యాచ్లు ఆడిన రషీద్ ఖాన్ ఆరు పాయింట్ ఐదు తొమ్మిది ఎకానమీతో పంతొమ్మిది వికెట్లు పడగొట్టి గుజరాత్ టైటాన్స్ టైటిల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు కీలక సమయంలో తాను ఉన్నానంటూ జట్టుకు భరోసా ఇచ్చేవాడు స్టార్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు రెండు వేల పదిహేడులో ఐపీఎల్ లో ఆడటం ప్రారంభించినప్పటి నుంచి వరుసగా ఆరోసారి ఈ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ ప్రతి సీజన్ లో కనీసం పదిహేడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు ఇంత మంచి రికార్డు ఉన్న రషీద్ బౌలింగ్ చేసేందుకు భయపడుతున్నారట ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పుకొచ్చాడు శుభ్మాన్ గిల్ కు బౌలింగ్ చేయటం చాలా కష్టం అని రషీద్ ఖాన్ తెలిపాడు శుభన్ గిల్ తో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ ఆడినందుకు చాలా గర్వంగా ఉంది గిల్ చాలా కష్టపడే వ్యక్తి మరోవైపు ఆటగాళ్లలో ఉత్సాహ నింపుతాడు అతడితో ఆడినందుకు సంతోషంగా ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ లో గిల్ ఆడిన తీరు నమ్మసక్యంగా లేదు మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతడికి బౌలింగ్ చేయటం కష్టం అయితే అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్న అని రషీద్ పేర్కొన్నాడు గిల్ గత ఏడాది వరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ ముందు గుజరాత్ కొనుగోలు చేసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో గిల్ పదహారు మ్యాచ్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా సగటుతో మూడు వందల అరవై ఐదు పరుగులు చేశాడు గిల్ ఇప్పటి వరకు మొత్తం ఐపీఎల్ కెరియర్ లో డెబ్బై నాలుగు మ్యాచ్లలో పంతొమ్మిది వందల రన్స్ చేశాడు